తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గీతారెడ్డి గారు ఇక్కడ ఎందుకు ధర్నా కూర్చున్నారు బీజేపీ? అందరికీ నమస్కారం. భారత మాతకి జై. నా పేరు గీతారెడ్డి నందికొండ, స్టేట్ మహిళా మోర్చా సెక్రటరీ నేను. ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ లో ధర్నా చేయడం జరుగుతుంది కిషన్ రెడ్డి గారి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయము ఇంత బట్టబయలు అయిన తర్వాత కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందుకని బీజేపీ తరపు నుంచి ఇలా ధర్నా చేపట్టి ఆ విషయం మీద తొందరగా తెలిసి దోషులను కఠినంగా శిక్షించాలని ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది ఫ్రీ బస్? ఎట్లా ఉంది తులం బంగారం వచ్చిందా లేదా? కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అంటే, గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వము గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు చేసి తాగుబోతులను చేసింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉచితాలు ఇచ్చి తిరుగుబోతులను తయారు చేద్దామనుకున్నారు. మహిళలకు ఉపాధి కలిగేయకుండా ఉచితాలు ఇచ్చి తిరుగుబోతులను తయారు చేద్దామనుకున్నారు. కానీ మహిళలు చాలా ఆలోచన పరులు, శక్తివంతులు కాబట్టి అది తీసుకోకుండా, ఉచితాలను తీసుకోకుండా మాకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో బీజేపీ వైపు చూస్తూ ఆ ఉచితాలు మాకొద్దు, మాకు ఏదైనా ఉపాధి కల్పించండి అని చెప్పారు. ఇంతవరకు ఒక తులం కాదు కదా, ఒక గ్రామం కాదు కదా, కనీసం ఎవరికి ఒక్క ఉపాధి కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎలాంటి సహకారం కూడా జరగలేదు. ఇప్పుడు స్కూటీలు ఇస్తామన్నారు, 2 ల్యాండ్లు ఇస్తామన్నారు కదా, ఎవరు స్కూటీలు ఇస్తామన్నారు? స్కూటీలు 2 ల్యాండ్లు ఇస్తామన్నారు, వచ్చిందా? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నోటి మాటతో చెప్పడమే కానీ అమల్లో ఇంతవరకు జరగలేదు. వాళ్ళ మాటలు కోటలు దాటుతాయి కానీ అభివృద్ధి మాత్రం గడప దాటిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? మీకు ఎన్ని సీట్లు వస్తాయి? ఈసారి పార్లమెంట్ తెలంగాణలో 12 సీట్లు రాబోతున్నాయి. ఖచ్చితంగా 3వ సారి ప్రధానమంత్రి మోడీ గారు రాబోతున్నారు. ఇప్పుడు కూటమి ఎట్లా ఉంది? రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? రాహుల్ గాంధీ అసలు కనీసం వారికి ఎవరు కూడా సరైన నాయకులు లేరు కాంగ్రెస్ లో. అలాంటిది ఎలా అవుతారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. ఇంతవరకు 70 ఏళ్ల పాలనలో ఇంతకుముందు చూసుకున్నా గానీ ఎలాంటి హామీలు లేవు, ఎలాంటి ప్రజలకు ఒక్క మంచి కూడా జరిగిన దాఖలు లేవు. కాబట్టి వారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేది కళ. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? 400 సీట్లు వస్తాయా? తప్పకుండా రాబోతుంది. అక్కీ బార్, చార్సౌ బార్, వివేక్ బార్, మోడీ సర్కార్ రాబోతుంది. అయోధ్య రామ మందిరం కలిసి వచ్చే అంశంగా భావించవచ్చా? అయోధ్య రామ మందిరం ప్లస్ అయ్యే అవకాశం ఉందా? అయోధ్య రామ మందిరం ఒకటే కాదండి, ప్రధానమంత్రి 9 ఏళ్ల పాలనలో మోడీ గారు అయిన తర్వాత త్రిపుల్ తలాక్ అయితేంది, అయోధ్య రామ మందిరం అయితేంది, కాశ్మీర్ భారతదేశంలో విలీనం చేయడం అయితేంది, ఇలాంటివి ఎన్ని కరోనాలో వ్యాక్సిన్ ద్వారా పేద ప్రజలకు కాదు, కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించి ప్రాణాలు కాపాడిన దేవుడు మోడీ గారు. అలాంటి పథకాలు విశ్వకర్మ యోజన ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు సరిపోదు. ప్రధానమంత్రి మోడీ గారు చేసిన పాలనలో ఇన్ని మంచి పనులున్నాయి కాబట్టి తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీ వస్తుంది.